ఫస్ట్ అసలు మమ్మీకి బాగానే రాకే ఏదో అన్నట్టున్నారు కదా వాళ్ళు. అదే అన్నతో కొత్త చరణాలు అయితే బాగుంటది అన్న అన్నాను చూద్దాం. కొత్త చేశారు కదా అన్న, అవైతే మన పిల్లలకి చక్కగా ఒక్కొక్క బుక్ గురించి నేర్చుకున్నట్టుంటారు కదన్న, అవి పాడిస్తే బాగుంటదేమో అని అన్నతో మాట్లాడాను. మరి అన్న చూద్దాం అమ్మా సరే అమ్మా అన్నారు. మళ్ళీ మళ్ళీ ఆలోచించారు ఇంకొకసారి అన్న. ఎవరు ప్రేయర్ చేస్తారు మీలో నుంచి ఈరోజు? వెరీ గుడ్. రిషిత నిషిత అక్క వాళ్ళ గురించి రైట్, నిషితాక వాళ్ళ గురించి పేర్ చేయాలి. ఓకే ఓకేనా సెలీనా? అన్మ్యూట్ చేసుకోవా. ఓకే అక్క. ఓకే పిల్లలు మీ పొజిషన్ కి వచ్చేయాలి. 1 2 3 చేయనా సెలీనా? Hallelujah, hallelujah, hallelujah. My morning is coming and look at thank you, as a Nista Kagu. Munchy healthy one as I am. Munchkarana means stopping send as I am. Muncharagim even as I am. And then the copper and as I am. Karana consumed could a ragginess a hand chained as I am. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు సెలీనా, వెల్ డన్, సూపర్. అది మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు, నిమ్మి అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు, దానిలో వెళ్ళిపోదాం పిల్లలు. ఓకే పిల్లలు, అందరు కూడా ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చాను పిల్లలు. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా, మా తండ్రి, సర్వోన్నతుడ, మహిమగల రాజా, అద్వితీయుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, సైన్యములకు అధిపతి యెహోవా, నీకే వందనములయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, దేవాతిదేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వ సృష్టిని నీ మాటతో కలిగి చేసి తండ్రి, మమ్మల్ని తండ్రి నీ యొక్క చేతులతో నిర్మించి మీ జీవనం వాళ్ళ ఉంచినవాడా, నీకు స్తోత్రములయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఇంకను తండ్రి నీ క్షేమకరమైన రెక్కల క్రింద భద్రపరిచి నీ యొక్క జీవనం మాలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించే గుంపులో ఉంచి తండ్రి, సండే స్కూల్ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. పేరు వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించి నడుచున్నాం తండ్రి. నిశ్చిత తండ్రి, ఇంకను పాజిటివ్ లో ఉంటుండగా తండ్రి, తనను తన తల్లిని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అనేక మంది తండ్రి యొక్క సండే స్కూల్ టీమ్ లో ప్రభా బలహీనలై ఉన్నప్పుడు, వారందరి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు నీవే తండ్రి ప్రభా నీకే స్వస్థతను దయచేసి తండ్రి మీరు మహిమ పొందుకున్నారయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రములు. ఇప్పుడు వాళ్ళకి కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి.
తండ్రి బిడ్డలందరికీ చదువుల విషయంలో కూడా మీరు సహాయం చేయండి. ఈ కార్యక్రమంలోకి వచ్చి తండ్రి వారు నేర్చుకుంటున్న ఇక వాక్య గ్రంథంలోని మాటలన్నీ కూడా వారి హృదయంలో భద్రపరచుకొని ప్రభా ఎటువంటి పాపము జోలికి వెళ్లకుండా తండ్రి తండ్రి నిత్య రాజ్యంలోకి మేము అందరం చేరగలిగినట్లుగా తండ్రి అభిషేకం బిడ్డలందరిపై ఉంచుమని అడుగుతున్నాం ప్రభా. ఈ దినం తండ్రి ఏర్పాటు చేయబడిన వాక్య భావం కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డను బట్టి కూడా నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి. చక్కగా చెప్పగలిగే కృపను దయచేయండి. పాటలు నేర్పించే వారిని యాక్టివిటీస్ చేసేవారిని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నీకు వందనములు తండ్రి. మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఇలాగ నడిపిస్తున్న తండ్రి చాలా మందిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. జోషాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేర్చుకుని దీవించి ఆశీర్వదింప చేయమని ఈ కూడిక తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించి మీరు మాత్రం మహిమ పొందుకోమని మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకుడునైనా ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం పిల్లలు. ఆమేన్. Amen. 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 Praise the Lord. 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 గర్ల్స్ పక్షాన ఉన్నారు బెనెట్ అన్య, బాయ్స్ పక్షాన ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ ఆర్ యు రెడీ గర్ల్స్? Boys, boys. పిల్లలు బాయ్స్ వినాలి. బాయ్స్ మనం ఏమీ తక్కువ కాదు, ఫుల్ ఎనర్జీ. మీరు ఇప్పుడు బయటకు తీయాలి మీ ఎనర్జీ. నేను ఎప్పుడు బాయ్స్ అయిపోయి, నేను ఎప్పుడు మగ పిల్లలు అంత మంచి వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు చూడు వాళ్ళ టాలెంట్ కనపట్లేదు. మిన్ని అక్క మాకు లీడరే కనపట్లేదు. ఇంకేంటి అవసరానికే కనిపిస్తావు మేమక్క ప్రజలక్క. మగ పిల్లలు చూసుకోవాలి. వినిపించింది అక్క, వినిపించింది. చూసారా అని అలాగే అనుకుంటారక్క. మరొకసారి చూద్దామా. గర్ల్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్ బాయ్స్ బాయ్స్. ఉండు. ప్రణయ్ కనిపించట్లేదు, సన్ని నుంచో లేదు. అయ్యో బాయ్స్ ఏంటో, బాయ్స్ అంటే మీ బాయ్స్. అయ్యో అరే అరే, మెర్సీ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ మెర్సీ ఆంటీ. ప్రైజ్ లార్డ్ మెర్సీ. ఒక విషయం చెప్పనా అక్క, అమ్మాయి కరవడం బాగా ఎక్కువ. అలా వస్తూనే ఉంటారు కదా. ఫస్ట్ అబ్బాయిలు మాటలు వింటారు. ప్రణయ్ ప్రణయ్ రావాలి. ఎక్కడి నుంచో మెర్సదినా. ప్రైజ్ కాంపిటీషన్ రెడీ మిన్ని అక్క? ఎస్ అక్క. పిల్లలందరూ నించోవాలి, మీ పొజిషన్స్ కి వచ్చేయాలి. అటెన్షన్. ఆ వెరీ గుడ్. యాక్షన్ సాల్వ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? మీ థమ్స్ అప్ చూపిస్తారా? ఎస్ చేసేద్దాం. భలే 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 ఏసయ్య అంటూ దేవుని మహిమపరుస్తూ ఈ యొక్క పాట ద్వారా యాక్షన్ సాంగ్ చేసేద్దాం. మీ ఎనర్జీ ఎంత అయితే ఉందో ఆ ఎనర్జీ అంతా కూడా పెట్టండి పిల్లలు, దేవుని మహిమపరచేద్దానికి. ఓకేనా? చేసేద్దామా? మలినపు హృదయము వాడనయా, కుటిలపు చూపుల వాడనయా,
పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్యా మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్యా బలి 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలి 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా రోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా నా హృదయ వ్యాధి తీసివేయయ్యా పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా నా గ్రుడ్డి తనము తీసివేయయ్యా నా హృదయము నిండా నీవే నా చూపుల నిండుగ నీవే పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా బలి 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలి 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలే కరెక్ట్ అయిపోయింది పిల్లలు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మరొకదా చేద్దామా ఎస్ చేద్దామా వద్దా ఎంతమంది ఓకే అంటారు ఎంతమంది నో అంటారు ఓకే అందరు చేద్దాం అంటున్నారు కాబట్టి ఇంకోసారి చేద్దాం దేవుని మహిమ చేద్దాం మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్యా మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్యా బలి 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలి 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా రోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా నా హృదయ వ్యాధి తీసివేయయ్యా పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా నా గ్రుడ్డి తనము తీసివేయయ్యా నా హృదయము నిండా నీవే నా చూపుల నిండుగ నీవే పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా బలి 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలి 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా మలినపు హృదయము వాడనయ్యా కుటిలపు చూపుల వాడనయ్యా పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలే ఎందుకో కట్ అయిపోతుంది పిల్లలు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మే మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఫుల్ సాంగ్ ఉండేటట్టు చూస్తాము సో సారీ ఓకే మీరందరూ కూడా సూపర్ సూపర్ ఎక్సలెంట్ గా చేశారు వండర్ఫుల్ గా చేశారు గాడ్ బ్లెస్ యు ఆల్ వెరీ గుడ్ and thank you so much and pilalu thank you for all your prayers ivala vaiva devuni mahimadhyame chettiga sagindi meerandaru kuda maa koraku pradhan chesaru thank you so much inka rep kuda oka exam undi dan kosam kuda mee pradhanlo nyapakam chesukovalani nyapakam chesukovalani manam chestunnamu yes over to prajala pilalu andaru baagunnaru kada మరి మెమరీ ఎవర్స్ చెక్కింగ్ వెళ్ళే ముందు మీకు ఒకటి ఏంటి అని అంటే రేపే పిల్లలు కిడ్స్ టైం కదా కిడ్స్ టైం ఫెస్టివల్ రేపు జరుపుకుందామా
ఎవరెవరు సిద్ధపడుతున్నారో మరి మీకు అప్పగించిన పని చాలా నమ్మకంగా రెచ్చేయాలి. సరేనా, అలా చేస్తారా? మరి మీకు ఎవరెవరికైతే ఏది బాధ్యత అప్పగించారో ఆ పని చక్కగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రేపు మీరు వచ్చేయాలి. బటర్ఫ్లైస్ లాగా రండి పిల్లలు, కలర్ఫుల్ గా రెడీ అయిపోండి, చక్కగా అందరూ రండి. అట్లాగా మనం చక్కగా రేపు కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. ఓకేనా పిల్లలు? ఆ ఇంకేంటక్క మిన్నీ అక్క, ప్రజలక్క, మన థీమ్ లో మనకి అఫ్యూచర్స్ ఎక్కువ. మీ హోంవర్క్ అన్ని రెడీగా పెట్టుకున్నారా? చాలా వర్క్ ఎక్కువ వచ్చినట్లుంది. ఎస్, అవునా? అవునా? మీరెంత అవునక్క, అందుకోసమే చెప్పామక్క. ఎందుక వర్క్ కూడా ఎక్కువ ప్రాబ్లం చూపించినా చూపించకపోయినా ఓకే, నెక్స్ట్ 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 అంతే. నేను వదిలేను. వేరే ఏమన్నా చేద్దాం నిమి, వేరే ఏమన్నా పిల్లలు ఆంటీ మీరు సూపర్ పిల్లలు ఆడుకుందామా ఈ రోజు? జస్ట్ జస్ట్ ఆడుకుందామా? ఆడుకోవటం, సాక్ష్యాలు చెప్పటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పటం, ఇన్ని రోజులు ఏమి నేర్చుకున్నారు ఏంటో అలా వెళ్ళిపోతుంది. పిల్లల ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాము. పిల్లల ఒపీనియన్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని ఎవరు అడుగుతారు మనం అడగకపోతే? అంతేనా పిల్లలు, మీరు ఎవరికి చెప్తారు మాకు చెప్పకపోతే కదా? ఈరోజు మీరు ఓపెన్ గా మాట్లాడండి, హాయిగా మాట్లాడండి, రిలాక్సింగ్ గా మాట్లాడండి. టైం మీదే. ఇంకా ఈరోజు ఎవరు కొత్త పాప? సింధు, ఫ్యాన్సీ, నేను వచ్చారక్క. నేను వచ్చారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? మరి ఈ ప్రోగ్రామ్ మాకు ఇది నచ్చలేదు, ఇది నచ్చింది అక్క, ఇదైతే ఇంకా బాగుండు, నేనైతే ఇంకా సూపర్ అక్క అన్న వాళ్ళు ఎవరు చెప్పండి మాట్లాడండి ఈరోజు. ఓపెన్ హార్ట్ విత్ నిమ్మక్క. అరే మీరు మనసులో అందరు సైలెంట్ అయిపోయారు. ఓకే, మీరు సాక్ష్యం చెప్తారా పొద్దు ఇంతకాలం ఏమి నేర్చుకోవాలి? తెలియచేయనిది ఏమనగా, ఇక్కడ డబ్బు లేదు మన దగ్గర. అరే ప్లేట్ ఎవరు వస్తారు? అయ్య బాబు, అరే ఇంట్లో ముందే చెవులు మూసుకోండి రా బాబు. ఏం అడగటం వాళ్ళు తెచ్చిచ్చేయటం చెప్పమ్మా. నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. పిల్లలు అసలు మనకి ఎవరన్నా మెమరీ వర్క్ చెక్కింగ్ రాకపోతే ఏదో ఒకటి ఎంజాయ్ చేసేద్దాం మనం. ఓకేనా? మీ వర్క్ అంతానేమో గ్రూప్ లో పెట్టేద్దరు గాని కదా. మొన్నటి వరకు గ్రూప్ సరిగ్గా యూజ్ చేయలేదు కానీ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు నిమ్మక్క వచ్చింది. నిమ్మక్క గారు ఎవరో వచ్చారు చూద్దాం. వాసులందరికి, ప్రేక్షకులందరికి తెలియజేయడం ఏమనగా, ఇంతవరకు 400 రోజుల పైగా ఈ కార్యక్రమం జరిపించుకున్న విధానాన్ని బట్టి మరి శాలెం రాజుగారు, శాలెమయ్య గారు బ్రాకెట్ లో రాజుగారు, మరి చాలా 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 సంతోషంగా ఉన్నారు. ఆయన కొరకు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అని అంటే, మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయాలని రాజుగారు కోరుతున్నారు. కాబట్టి మీరందరూ వచ్చేసి మీ యొక్క మీ మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ కూడా బయట పెట్టవలసిందిగా కోరుతున్నారు. హో, ఒక్కొక్కరుగా వచ్చి మీ యొక్క ఒపీనియన్స్ అన్ని కూడా తెలియపరిస్తే అప్పుడు శాలెం అయ్యగారు, రాజుగారు
మీ యొక్క ఒపీనియన్స్ బట్టి మళ్ళీ కార్యక్రమాన్ని మార్చాలని మీకు ఇష్టానుసారంగా ఇది కార్యక్రమం జరగాలని ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడే నేను వార్త మరి శ్యామ్ లక్క గారు మా ప్రతినిధి అయిన శ్యామ్ లక్క గారు మా కెమెరామ్యాన్ మిన్నీ అక్క ప్రజల అక్క బెన్నెట్ అనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా తెలియపరుస్తున్నారు. ఏంటంటే మీరు ఎవరైతే ఏ మాటలు చెప్తారో వారు రికార్డ్ చేస్తున్నారో ఆయనకు అందజేస్తారు. మరి రాజు గారు కూడా వెంటనే వచ్చి మరి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆయన యొక్క అభిప్రాయాలు మనకు బయలుపరుతుంది చెప్తారు. కాబట్టి మీరు ఇందులో ఒక్కొక్కరుగా వచ్చి మీ మీ యొక్క అభిప్రాయం తెలియపరచుగా కోరుతున్నాం. ఓహో ఓకే అండి, మీరు అన్నట్లుగానే మేము ప్రతినిధులుగా ఉండి ప్రతి విషయాన్ని రాజు గారికి అందజేస్తాం. ఓకే అక్క, నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పబోతున్నాను అక్క. అయితే అక్క, నేను ఈ సండే స్కూల్లో జాయిన్ అయినప్పుడు నేను మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను అక్క, అంటే నా ఎగ్జామ్స్ వల్ల అలా గ్యాప్ ఇచ్చాను. ఆ తాత మళ్ళీ శ్యామలక్క అది మిషనరీ స్టోరీ గురించి చెప్తున్నారు, అంటే పౌలు మిషనరీ స్టోరీస్ సెకండ్ పార్ట్ అంటే సెకండ్ జర్నీ చెప్తున్నారు అక్క. అయితే నేను నాకప్పుడు మా చర్చ్ లో ఏమో క్విజ్ జరుగుతుంది, అప్పుడు యాక్స్ చాప్టర్ లో క్విజ్ జరుగుతుంది అక్క. అయితే నాకు చదువుతుంటే ఏం అర్థం అవ్వట్లేదు, బైబిల్లో చదువుతుంటే అంటే ఆ ప్లేస్ ఈ ప్లేస్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే నాకు అలా ఏం అర్థం కాలే. అయితే ఆ రోజు నైట్ నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా ఫస్ట్ ఎగ్జామ్ నేను రాశాను కానీ ఏం మంచి రాయలేదు, ఏం ప్లేస్ ఏం అర్థం కాలేదు, ఏం రాయకుండా అలానే పేపర్ ఇచ్చేసాను. కానీ సెకండ్ ఎగ్జామ్ మాత్రం నేను ప్రార్థన చేసుకున్నా, దేవా నాకైతే ఇది అర్థం కావట్లేదు, ప్లీజ్ ఎస్సయ్యా ఎవరైనా చెప్పేలాగా మీరు నాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు ఒక రోజు ప్రిసిల వచ్చి, రోహిణి నాకు ఈ యాక్టివిటీకి హెల్ప్ చేయవా అని అంటే, ఎవరు చెప్తున్నారు అంటే అప్పుడు ఆ మన్నది శ్యామలక్క చెప్తున్నారు పౌల్ లెసన్ అని చెప్పింది. అప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ అయ్యాను, జాయిన్ అయ్యాను. అప్పుడు శ్యామలక్క చెప్పేసి మొత్తం అయిపోయింది, లాస్ట్ 28 చాప్టర్స్ అయిపోయింది. ఆ 2 రోజులు మా టీచర్ చెప్పింది మీకు క్విజ్ ఉంది మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పింది టీచర్. ఆ తర్వాత నేను క్విజ్ కి చాలా హ్యాపీగా, అంత హ్యాపీ అంటే ఆన్సర్స్ అన్ని నాకు తెలుసు, ఎందుకంటే శ్యామలక్క చాలా బాగా వివరించారు కాబట్టి మంచిగా నోట్బుక్ లో రాసుకొని క్విజ్ కి చాలా బాగా పార్టిసిపేట్ అయ్యాను. అయితే క్విజ్ లో ప్రతి టీచర్ ఏమో చెప్తుంది క్వశ్చన్, ప్రతి ఆన్సర్ జల్దీ చెప్పేసి టీచర్ నెక్స్ట్ చెప్పరా అని నేను చెప్తూనే అన్నాను. టీచర్ నా యొక్క ముఖంలో ఆనందం చూసి టీచర్ అన్నది, ఏమైంది రోహిణి ఇంత మంచిగా ఎందుకు అంత ఆనందంగా అన్నా అంటే నేను చెప్పాను, టీచర్ ఒక టీచర్ ఉన్నారు వాళ్ళు మాకు యాక్స్ చాప్టర్ లో రాసేందుకు నాకు హెల్ప్ చేశారు అని అంటే, అప్పుడు టీచర్ అన్నారు ఆ టీచర్ కి నువ్వు థ్యాంక్స్ చెప్పు ఎందుకంటే చాలా బాగా రాసావు నువ్వు అని చెప్పారు. ఇంకా అలాగే మా క్లాస్ లో చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేశారు, కానీ నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, నా పక్కన ఎవ్వరు లేరు, నేను అప్పుడు అనుకున్న దేవుడే నాకు ఉండి సహాయం చేస్తాడు అని. ఆ తాత రోజు నేను శ్యామలాంటికి థ్యాంక్స్ కూడా చెప్పాలనుకున్నాను, కానీ నేను అనుకున్నాను ఎప్పుడైనా నాకు సాక్ష్యంకి ఆపర్చునిటీని ఇచ్చినప్పుడు నేను అప్పుడు అక్కకు చెప్దామని. ప్రైజ్ తలాడ. వండర్ఫుల్ నాన్న, సూపర్ దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉన్నారు, మనకు సహాయం చేస్తాడు. చక్కటి లెసన్ విన్నావు, నువ్వు కూడా ఒక గొప్ప మిషనరీ అయిపోవాలి. ఇక్కడ చెప్పటం గొప్ప కాదు కానీ చెప్పింది రిసీవ్ చేసుకొని అప్లై చేసుకొని దాన్ని చదవటం, మైండ్ లో భద్రంగా దాన్ని దాచుకోవటం ఎక్సలెంట్ రోహిణి. గాడ్ బ్లెస్ యూ అమ్మా, దేవుడు ఇంకా చాలా విషయాలు నీకు తెలియపరుస్తారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకెవరు లేదా అక్క? అందరు నిద్రపోతున్నారు. అయితే సాయంత్రం రాజుగారు ఒక్కతోనే మాట్లాడతారు అన్నమాట, స్లీపింగ్ టైం. తగ్గిపోయిందా? నీ పవర్ ఎక్కిపోయింది, నీ కళ్ళ దగ్గర తుట్టుకో ఒకసారి. అబ్బాయి ఇప్పుడు ఎంత బాగున్నావు హీరో, మా హీరో.
ఓకే చెప్పినాను. బాగున్నారా నాన్న? మంచిగా ఉందా నీకు? ఇంకా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడప్పుడు గేమ్స్ నచ్చినాయి నీకు, యాక్షన్ సాంగ్స్ నచ్చి. ఓకే, నీకు ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా ఉంది కదా. చూడు ముసుమూ సూపర్ నవ్వకూడదా, చెప్పవచ్చురా మమ్మీ. ఏం తప్పు చెప్పరు, మమ్మీ చెప్తారు, నీకు తొందర ఎక్కువైపోయి ఉంటది. వెరీ గుడ్ నాన్న, చిత్ర పిడుగులు అంటే మీరే కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చక్కగా మరి చిన్నప్పుడు వచ్చిందా రిపోర్ట్? రేపు వస్తుంది, రేపు సాక్ష్యం చెప్తారు కానీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై హీరోస్. ఏం చెప్పాను సండే స్కూల్ లో? లెసన్ చెప్పావు, అయితే నీకు మధ్యలో నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, అప్పుడు చెప్తు కానీ సరేనా? అందరూ ఫస్ట్ చెప్తున్నారు కదా, నీకు నీకు స్పెషల్ డే ఒకటి ఇస్తా. ఓకే, ఎక్కడున్నారు నీ ఫ్రెండ్స్? నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఎవరు? సండే స్కూల్ ఫ్రెండ్స్. సండే స్కూల్? ఏమో మీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఏమో అనుకుంటున్నా. కాదు అక్క, సండే స్కూల్ ఫ్రెండ్స్. ఓకే, మరి సండే స్కూల్ ఫ్రెండ్స్ కి నువ్వు థాంక్స్ చెప్పావా? చెప్పాను అక్క. ఓకే, వెరీ గుడ్. నీకు సండే స్కూల్ ప్రోగ్రామ్ లో నీకేం నచ్చింది? కొంతమంది పాటలు నచ్చినాయి అన్నారు, కొంతమంది ఆటలు నచ్చినాయి అంటున్నారు, కొంతమంది కథలు నచ్చినాయి అన్నారు. ఓల్డ్ టెస్టమెంట్? అందరూ భయపడతారు ఓల్డ్ టెస్టమెంట్ అంటే. బాగా నచ్చింది, ఇంకా మమ్మల్ని టక్కటక్క చెప్పేస్తావు ఓల్డ్ టెస్టమెంట్. నువ్వు కూడా అలాగే అయిపోవాలి, నువ్వు మంచి ప్రవక్త లాగా అయిపోవాలి, నువ్వు సరేనా? ప్రవక్త్రి అయిపోవాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. దేబోరా ప్రవక్త్రి అయిపోతావా? ఓకే 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 ఓకే, మంచిగా నువ్వు ఇప్పటి నుంచే ప్రేయర్ చేసుకోవాలి. జాయ్ మాట్లాడతాడంట, జాయ్ లిల్లీ, జాయ్ లిల్లీలో జాయ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. మేము సండే స్కూల్ జాయిన్ అయినప్పటి నుండి అక్కలు చెప్పే వాక్యాల ద్వారా మేము బైబిల్ చదివినప్పుడు మాకు బాగా అర్థమవుతుంది అక్క. ఎవరైనా పాస్టర్స్ అంకుల్స్ వాళ్ళు అడిగినప్పుడు మేము బాగా చెప్పగలుగుతున్నాం అక్క. యాక్టివిటీస్ చేయడం వల్ల మేము లెసన్ ని మర్చిపోకుండా ఉండగలుగుతున్నాం అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి వాట్ చెప్పాడు. ఒకసారి మిన్ని అక్క, ప్రజలక్క అక్క చెప్పండి అక్క. చెప్పండి అక్క. వాళ్ళు చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోరా. ఒక రైటర్స్ నోటి మాట రావాలే కానీ అలా రాసి పడేస్తారు వీళ్ళు పిల్లలు. ఓకే, ప్రైస్ లార్డ్ అక్క. కంఠవాక్యం మేము రోజు మేము చెప్తున్నప్పుడు మాకు బాగా గుర్తుంటుంది అక్క. అంటే ప్రేయర్ పాయింట్స్ రాస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా అర్థమవుతుంది అక్క. ప్రార్థన చేసుకోగలుగుతున్నాం అక్క.
వెరీ గుడ్. ప్రార్థన వీరులు ఉన్నారు కదా మన సండే స్కూల్ లో, వెరీ గుడ్ నానా. ఒక అగస్టిన్ గారు మారడానికి వాళ్ళ మమ్మీ కారణం అంట. మరి ఎంత మంది నీ ప్రార్థన ద్వారా మారుతారో మరి కదా, చిన్న వయసు నుంచి నువ్వు కూడా అలా ప్రార్థన చేసి సమూహల్ నీతో మాట్లాడు, సమూహల్ తో మాట్లాడు, దేవుని నీతో కూడా మాట్లాడు. అమ్మే ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ భానుశ్రీ భానుప్రకాష్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ఒక నిమిషం మీరు వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి, మీ వాయిస్ రావట్లేదు నాన్న. వీడియో ఆఫ్ చేసుకుని ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ వచ్చాను అక్క. సెకండ్ క్లాస్ లో మా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాను. నేను లెసన్స్ వినలేదు అక్క ఆన్లైన్ క్లాస్ లో. అయినా సరే ఎగ్జామ్స్ టైం లో ప్రార్థన చేసుకుంటే ఫస్ట్ వచ్చాను అక్క. వావ్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుంటే మనం విజయాన్ని పొందుకుంటామని నేర్చుకున్నావా? వెరీ గుడ్, అవును అక్క, వెరీ గుడ్. నేను కూడా సెవెంత్ క్లాస్ లెసన్స్ ఏమి అటెండ్ అవ్వలేదు అక్క. అయినా కూడా నాకు ఎగ్జామ్స్ లో స్కూల్ కి అటెండ్ అయినప్పుడు నాకు 30 అన్ని 24 వచ్చినాయి అక్క మార్క్స్. దేవుడికి నేను ఎంతో ప్రార్థన చేశాను అక్క. నా ప్రార్థన దేవుడు విని నన్ను ఎంతగానో బలపరిచాడు అక్క. వెరీ గుడ్. మరి సండే స్కూల్లో మీకేం నచ్చినాయి మీకు ప్రోగ్రామ్స్? లెసన్స్ బాగా చెప్తారు అక్క, అది గుర్తుండడానికి యాక్టివిటీస్ ఇస్తారు, ప్రేయర్ చేసుకుంటాం, డాన్స్ బాగుంటుంది అక్క, డాన్స్ చెప్పిస్తారు, ప్రేయర్స్ చేయటం నేర్పిస్తారు, పాటలు నేర్పిస్తారు. నువ్వేది ఇష్టంగా నేర్చుకున్నావు మరి? అన్ని నేర్చుకున్నాను అక్క. అన్ని నేర్చుకుంటున్నావా? ఓకే నాన్న, వెరీ గుడ్. అన్ని అన్నిట్లోని కూడా ఇంకొకటి ఉంటుంది బెస్ట్. భానుప్రకాష్, భానుశ్రీ ఎప్పుడు కూడా ఇంత ఫ్రీగా మాట్లాడడం నేనైతే చూడలేదు. మాత్రం ఓపెన్ హార్ట్ విత్ ఎక్సలెంట్ భానుప్రకాష్, భానుశ్రీ. వాళ్ళ యాక్షన్ సాంగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, యాక్టివిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే, మహీదం, గ్రీష్మ, ఖ్యాతి. ఖ్యాతి నీ ఫుల్ నేమ్ ఏంటి? ఖ్యాతి నీ ఫుల్ నేమ్ ఏంటి? వినిపించలేదు మాకు. ఖ్యాతి కరుణ సాగర్. కేత్రి అంతేనా? చెప్పు నానా, నీకేం నచ్చింది సండే స్కూల్లో? ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, మరి అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే, యాక్షన్ సాంగ్స్ నచ్చినాయి అంట ఖ్యాతికి. మరి గ్రీష్మకి ఏం నచ్చినాయి? రోజు సండే మూవీస్ చూపిస్తారు అక్క, అవి. నెక్స్ట్ యాక్షన్ సాంగ్స్, బైబిల్ లెసన్. ఫస్ట్ మూవీస్ నచ్చినాయి అని చెప్తుంది గ్రీష్మ అక్క. మూవీస్ నచ్చినాయి అంట ఖ్యాతికి, యాక్షన్ సాంగ్స్ నచ్చినాయి అంట. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఇంకా ఏమైనా చెప్తారా ఖ్యాతి, గ్రీష్మ? మీ మనసులో ఆపేసామా అంతేనా? చెప్పండి. బైబిల్ సాంగ్స్ ఫస్ట్ సోనం అంకుల్ రాశారు కదా అక్క, అందులో మాకు యాకోబు కుమారుని పేర్లు అవన్నీ ఫస్ట్ వచ్చేవి కాదక్క, పాటలు నేర్చుకున్నాక వచ్చాయక్క.
వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్ వండర్ఫుల్. బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అంట మరి కృష్ణ వాళ్ళకి కదా. బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ వల్ల వాళ్ళు చాలా నేర్చుకున్నాము అని చెప్తున్నారు. నోట్ దిస్ పాయింట్. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్. ఓకే యో నాన్న, నోటెడ్. ఇంకెవరున్నారు? ఓకే, ఇంకెవరున్నారు? వస్తున్నారా? జయంత్ అండ్ సోనియా. మీ మనసును ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది? నాకైతే సండే స్కూల్ చాలా బాగా నచ్చింది అక్క. హ్యాపీ రీడింగ్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి నేను చర్చ్ లోని అంటే సండే స్కూల్ లో చెప్పి అక్క మిమ్మీ అక్క యాక్టింగ్ సాంగ్స్ నేర్పిస్తుంటే అందులోని ఒక యాక్టింగ్ సాంగ్ తీసుకుని చర్చ్ క్రిస్మస్ అప్పుడు వేసాను అక్క, డాన్స్ వేసాను అక్క. అయితే అప్పుడు అంటే మా పాస్టర్ గారు అప్పుడు డాన్స్ వేసానని చర్చ్ లో డాన్స్ వేసానని అప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు అక్క, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు అక్క. అలా ఎగ్జామ్స్ లో కూడా ఇప్పుడు నాకు కొంచెం తక్కువ వచ్చాయి అక్క, ఈసారి ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువ వచ్చాయి అక్క. ఏంటి మార్క్స్? మార్క్స్ ఏనా అక్క? అక్క అవునక్క. ఓకే, మరి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ లో నీకు ఏది నచ్చింది, ఏ ఐటమ్ నచ్చింది, పాటలు నచ్చినాయి, ఆటలు నచ్చినాయి కాబట్టి మమ్మీ యొక్క మమ్మీ సపోర్ట్ లేకుండా చేసేస్తున్నావు కదా నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. మరి సపోర్ట్ లేకుండా కూడా యాక్టివిటీస్ చేయగలుగుతుంది కదా, హ్యాపీ. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఒక మంచి సండే స్కూల్ టీచర్ అయిపోవాలి నువ్వు కూడా చెప్పాలి మరి. ఆడియో సెట్టింగ్స్ చూడొకసారి, మైక్ పక్కన చిన్న క్లిక్ చేసి అన్ని మైక్స్ ఒకసారి టెస్ట్ చేయి. అందులో నిషిత చూద్దాం. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నిషిత ఎలాగున్నావు? హెల్త్ బాగున్నానక్క, అందరి ప్రేయర్స్ వల్ల. వెరీ గుడ్ తల్లి. ఫాస్ట్ చెప్పండి, ఫాస్ట్ గా అక్క. నాకు సండే స్కూల్లో పాస్టర్ అంకుల్ 400 చరణాలు కలిగిన పాట ఉంది కదక్క, అది నేర్పించడం నచ్చింది అక్క. వెరీ గుడ్. గిఫ్ట్ కూడా ఇస్తున్నారు అక్క. అందుకు నచ్చిందా నీకు? ఓకే, ఎంకరేజ్మెంట్ అనమాట అది. ఎంకరేజ్మెంట్ ఇస్తే నీకు చాలా నచ్చుతాట. ఓకే, ఎంకరేజ్మెంట్స్ కావాలి మా పిల్లలకి అక్క. నోట్ దిస్ పాయింట్. ఎవరు ఎవరు వాడు పాడాడా? పాడాడు అయితే రాసుకుంటాను. అయితే వాడికి వాడే పాడేశాడు. నేను రాసుకుంటాను, ఏం రాసుకుంటాను, లిస్ట్ ఉంది నా దగ్గర ఎవరు పాడుతున్నారు ఏంటి అని. నిషిత తల్లి ఇంకేమైనా చెప్పాలా? అయిపోయిందా? అయిపోయినా. ఓకే, నెక్స్ట్ అభిజ్ఞ ఆశిష్. హలో, చెప్పండి. జోనతన్, డేవిడ్ జోనతన్ లు వెయిట్ ఇష్టమైంది. అది అప్పటి నుంచి లైఫ్ మారిపోయింది. ఇంకా యాక్టివిటీస్ మరి అన్ని బాగా చేస్తున్నావా, చేయగలుగుతున్నావా? ప్రతి టీచర్ కి మేము ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం, అందరు కూడా మంచి యాక్టివిటీస్ సిద్ధపడిపోయారండి అని. ఓకేనా? ఇంకెవరున్నారు పిల్లలు? హ్యాండ్ రైజ్ చేయండి. ప్రవీణ ఉంది, ప్రిస్కిల్లా ఉంది వెయిటింగ్ లో.
నిన్న ప్రవీణ ఏమైనా అంటే ప్లస్ తల్లి కూడా ఉంది అప్పుడే అయిపోయి 47 వచ్చిన ఇందులో 40 అయిపోయారు అప్పుడే వాళ్ళు ప్రవీణ చెప్తాలి టైం తక్కువ ఉంది కదా గబగబా చెప్పేస్తే నాకు బైబిల్ కాలేజ్ సాంగ్స్ చాలా నచ్చాయి అక్క ఎందుకంటే రాజుల పేర్లు ఇంకా బైబిల్లో ఉన్న నేమ్స్ అన్ని గుర్తుంచుకోవడానికి చాలా కష్టము కానీ సాంగ్ ద్వారా అవి మర్చిపోయినప్పుడు అవి రికలెక్ట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అక్క ఇంకా మెమరీ వర్సెస్ ఏదన్నా ప్రార్థనలో ఆపదలో వచ్చినప్పుడు ఇక్కడ నేర్చుకున్న మెమరీ వర్సెస్ అన్ని ప్రార్థనలో ఎత్తుపట్టి చేయడానికి దేవుడు చాలా సహాయం చేస్తున్నాడు అక్క వెరీ గుడ్ నానా మరి మెమరీ వర్సెస్ కూడా చక్కగా నేర్పించడం తనకు చాలా నచ్చింది నేర్చుకోవడానికి జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తాను చెప్తారు కదా ఓకే ఆ పాయింట్ రాసుకుందామా రాసుకున్నా అక్క అయితే నిన్న ప్రవీణ ఫస్ట్ వచ్చింది కానీ పాట పాడించడం మర్చిపోయా అచ్చో సారీ అక్క పెట్టుకోండి ఓకే వెరీ గుడ్ నానా మళ్ళీ నెక్స్ట్ నీకు ఓకే రేపు రేపు నువ్వే ఫస్ట్ ఎవరు వచ్చినా నీదే ఛాన్స్ ప్రవీణ అదే ఛాన్స్ రేపు ఓకే జయజ బ్రదర్స్ మీకు ఎలా ఉందిరా సండే స్కూల్ చెప్పండి మీకు ఏది నచ్చింది తీరుగా హోంవర్క్ చూపించేస్తున్నాడు మీకు ఏమి నచ్చిందో చెప్పండి మీ యాక్టివిటీని మేము అడగట్లేదు మీ యాక్టివిటీని మేము అడగట్లేదు సండే స్కూల్ లో మీకు ఏమి నచ్చిందో అది మాకు చెప్పండి జయజయ బ్రదర్స్ మీరు ఎన్ని చెప్పడం మా మాట బాధే మేమేం చూపించాలనుకుంటా అదే చూస్తా ఎక్సలెంట్ అన్నా గాడ్ బ్లెస్ చెప్పండి ఎవరు లేరు ఈ రోజు మెమరీ వచ్చి చెప్పిన ఈ జేజే బ్రదర్స్ కి స్పెషల్ క్యాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 వండర్ఫుల్ నానా ఫస్ట్ అండ్ లాస్ట్ మీరే ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఇంకా సండే స్కూల్లో మీకు నచ్చింది ఏంటో మాకు చెప్పండి హలో కనిపించాలి సెంటర్ కనిపించాలి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు అక్క నాకు సండే స్కూల్లోని భిన్నంగా చేసిన జోకర్ బాబాయ్ పప్పేష ఇవి నెక్స్ట్ ఏదైనా ఎవరికైనా బాగాలేనప్పుడు ప్రేయర్ పాయింట్ గా ప్రేయర్ నోట్స్ ఇస్తారు కదా అక్క ఈ రెండు నాకు సండే స్కూల్లో నచ్చింది వెరీ గుడ్ చాలా క్లియర్ గా చక్కగా చెప్పేసా అక్క గాడ్ బ్లెస్ యు ఏ మీకు నీకు బిన్ని అన్ని తప్పి ఎవరు నచ్చట్లేదా అసలు ఎవ్వరు ఎవ్వరు పేరు ఎత్తలేదు ఇంకా బెన్ని అన్నయ్య బెన్ని అన్నయ్య అక్క సూట్ గా హృదయంలోని మాటలు మాత్రం చెప్పారు అక్క మరి ఈ రోజు ఒక నోట్ దిస్ పాయింట్ ఏంటి అని అంటే కొంతమందికి పప్పే షోస్ కూడా నచ్చినాయి అంట కాబట్టి అది కూడా మీరు రాసుకోండి ఓకేనా ఇంకోటి ఏంటి ప్రేయర్ పాయింట్ ప్రేయర్ పాయింట్ ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ మీకేం నచ్చింది ఈ కార్యక్రమంలో నాకు సండే స్కూల్ అంటే చాలా ఇష్టం అక్క అలాగే ఈ సండే స్కూల్ చాలా ఇష్టం అలాగే నేను ఈ సండే స్కూల్ లో స్టోరీస్ అంటే చాలా ఇష్టం అక్క ఎషయా స్టోరీ బాగుంది అక్క కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను బైబుల్లో మళ్ళీ మినీ బైబుల్ ఉందని ఇప్పుడే తెలుస్తుంది అక్క అలాగే నెహెమియా స్టోరీ కూడా బాగుంది అక్క ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఎవరో నిమ్యా కంట వాళ్ళ గురించి చెప్పడానికి మేము వచ్చాం అన్నట్టుగా వచ్చారు ఒకరు అలాగే
ఒక్క నిమిషం ఇప్పుడు మాకు వాడి మనసులో ఉన్న మాట చెప్పాలి. క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో చెప్పాలి, హ్యాట్ ఎందుకు పెడతాడో చెప్పాలి. ఒక అన్నయ్య పెట్టుకుంటున్నారు లెక్క, అన్నయ్యని చూసి మేము కాపీ చేసాం. అన్నయ్యలు అన్నయ్యలు కాబట్టి పెట్టుకుంటారు, తమ్ముళ్ళు ఎందుకు పెడుతున్నారు చెప్పినా, ఓపెన్ గా చెప్పు. ఇప్పుడు పెట్టుకుంటాను అక్క, తీసి చూపించు నీ అందాన్ని మేము చూస్తాం. ఓకే నెక్స్ట్. వెరీ గుడ్ నానా, మరి చక్కగా పాతని ఓల్డ్ టెస్టమెంట్ లో లెసన్స్ నచ్చాయని చేసింది చెప్తున్నాను. ఇందాక కూడా ఇంకొక ఎవరో చెప్పారు కదా ఓల్డ్ టెస్టమెంట్ లో లెసన్స్, సెలీనా కూడా చెప్పింది అని చెప్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఇమిటేషన్ చేసే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు ఈ రోజే, నాకు తెలిసింది వాళ్ళు ఎవరు కొంచెం హ్యాట్ పెట్టుకుంటున్నారు. నాకు హ్యాట్ ఎక్కడ దూరంగా ఉంది నాకు కాబట్టి. చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు నాకు ఈ రోజు, నాకు అర్థమైంది. ఎప్పుడైనా కానీ ఒకవేళ నిమ్మ అక్కని ఇమిటేట్ చేయాలని అంటే మనకి సిద్ధంగా ఉన్నారు జెసింత్, జెసింత్ సారీ మరి ఉన్నారు కాబట్టి చూద్దాం. లాస్ట్ లో టైం ఉంటే కనుక జెసింత్ నీకు టైం ఇస్తాను, మరి నిమ్మ అక్కలాగా నువ్వు మాట్లాడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సెట్ చేసుకో పిస్కిల్లా, 400 ఇయర్స్ పాట విన్నావు నువ్వు చిచ్చి, 400 డేస్ జాగ్రత్త పెట్టుకో, కనిపించుకుంటూ పైన వేస్ట్ కుంది చూడు. అక్క నాకు లెసన్స్ అంటే నచ్చినాయి అక్క, అది పిక్చర్ చూపిస్తే ఇంకా చాలా బాగుంది అక్క, అర్థమవుతుంది అక్క. అక్క జోకర్ ఇంకా పొప్పొచ్చు చాలా నచ్చింది అక్క, ఇంకా యాక్టివిటీ చేయటం బాగా నచ్చింది అక్క. వెరీ గుడ్ నానా, మరి జోకర్ బాబాయ్ కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారని మాకు అర్థమైంది కాబట్టి మరి జోకర్ బాబాయ్ కూడా అప్పుడప్పుడు వస్తారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మరి లెసన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది అని కాబట్టి ఇంకా లెసన్స్ ఎఫెక్టివ్ గా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. ప్రేస్ లార్డ్ అక్క, నాకు సండే స్కూల్లో లెసన్స్ అంటే ఇష్టం. నేను మా సండే స్కూల్లో కూడా నేను లెసన్స్ టైం ఇచ్చినప్పుడల్లా నేను లెసన్సే చెప్తాను. సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ షాలే మంకుల్వి లేదంటే మినీ అక్క చేసే సాంగ్స్ కూడా నేను మా చర్చ్ సండే స్కూల్లో నేను అవన్నీ మా ఫ్రెండ్స్ కి కూడా చూపిస్తాను. ఎవరైతే హిందూసో వాళ్ళకి సాంగ్స్ పంపిస్తాను, లేదంటే మామూలుగా నేనే వీడియో తీసి పంపిస్తాను. మేమందరము మా ఫ్రెండ్స్ అందరం గ్రూప్ వీడియో కాల్ చేసినప్పుడు నేను శ్యామలక్క లేదా నిమ్మక్క చెప్పిన చిన్న స్టోరీస్, జీసస్ డైడ్ ఫర్ అస్, అవన్నీ నేను వీడియో కాల్స్ లో చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, ఓన్లీ మామూలు వింటారు, బెడ్ టైమ్ స్టోరీస్ అన్నట్టు వాళ్ళు వింటారు అంతే. శ్యామ్ లాంటి పౌల్ స్టోరీ జర్నీ చెప్పినప్పుడు నేను నోట్స్ రాసుకున్నాను అవన్నీ. తర్వాత నేను రోహిణి నోట్స్ రాసుకున్నప్పుడు మా చర్చ్ లో సండే స్కూల్ హెప్సి పక్క వాళ్ళ మమ్మీ మాకు దాని గురించే పౌల్ స్టోరీ చెప్పినప్పుడు క్వశ్చన్స్ అయినప్పుడు వాటన్నిటికి మేము ఆన్సర్ చేస్తే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే నోట్స్ రాసుకున్నాం మేము ఎల్డబ్ల్యూ సండే స్కూల్లో అని చెప్పేవారం. రోహిణి నేను మా సండే స్కూల్లో టాపర్ అంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు అలా మేము ఆన్సర్ చెప్తామక్క. ఇంకా లెసన్స్ కూడా మాకు చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్. కానీ మాకు అర్థమైంది ఏంటంటే అప్పట్లో నిజంగానే మేము మీ నోట్స్ చూసి నువ్వు నిజంగా నోట్స్ రాస్తున్నావా మాకు చూపించాను, కానీ నువ్వు చూపించావు నీ నోట్స్ మేము చూసాము, నువ్వు అట్లా వర్క్ బుక్ మెయింటైన్ చేసేదాను అని. కానీ ఇప్పుడు మాకు అది కనిపించట్లేదని అనుకుంటున్నాను, నువ్వు మళ్ళీ నీ వర్క్ బుక్ మాకు చూపించాలి సరేనా?
ఫాస్ట్ గా ఇప్పుడు నువ్వు వర్క్ నువ్వు చేయట్లేదేమో అనిపిస్తా ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ ఇంకా పికప్ చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఆన్లైన్ క్లాసెస్ వల్ల రాయలేకపోయానా అక్క? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక్క మాట, నువ్వు నీ ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు వింటున్నారు గాని మారరేమో అంటున్నావు కదా, ఖచ్చితంగా మారుతారు. నువ్వు అలా చెప్తా ఉండు, మనందరం ప్రార్థన చేద్దాము. వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిన తర్వాతైనా మారచ్చు. మనం ఒక సీడ్ అక్కడికి వేసేస్తున్నాం కదా, నువ్వు వేసావు కదా, తప్పకుండా వేసే వాళ్ళ జీవితాల్లోకి దాన్ని అప్లై చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ మారుతారు నీ ఫ్రెండ్స్. నువ్వు అలా చెప్తూనే ఉండు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ నానా. ప్రైజ్ లార్డ్ అక్క. సండే స్కూల్ చాలా నచ్చింది అక్క. మధ్యలో చాలా గ్యాప్ అయినా దేవుడు మళ్ళీ రావడానికి కృప చూపించాడు అక్క. ఈ సండే స్కూల్లో మేము దేవుళ్ళు బాగా ఎదుగుతున్నాం అక్క. నాకు లెసన్స్ ప్రేయర్ పాయింట్స్ గురించి ప్రేయర్ చేయడం ఇష్టం అక్క. మళ్ళీ షాలేం అంకుల్ సాంగ్ నేర్చుకోవడం ఇష్టం అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా ఇష్టాలు నీకున్నాయి కదా. ఓకే, అది ఇంకెప్పుడు కూడా నువ్వు కష్టంగా పెట్టుకోకుండా ఇష్టంగా నేర్చుకుంటే ఇంకొకరికి నువ్వు ఇష్టంగా నేర్పించగలవు, వాళ్ళు కూడా దేవుని రాజ్య వారసులు అయిపోతారు. సరేనా? కాబట్టి లెసన్స్ బాగా ఇష్టం అంట, చక్కగా నేర్చుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ. మరి పాటలు కూడా బాగా నేర్చు, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అయితే మనకు బాగా ఉపయోగకరంగా ఉన్నాయి కదా. గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్. నెక్స్ట్, హిమజ మాట్లాడతావా? హిమజ, హిమజ మాట్లాడతావా? నీకేమీ నచ్చలేదా? రెండు రోజులు అయింది కదా నువ్వు వచ్చి, వీక్ డేస్ అయిందా? ఇంకెవరు వచ్చింది రోజుల తర్వాత? మోనా బ్లెస్సింగ్, మీరు కూడా చెప్పొచ్చు. నేను ఒక రోజు ప్రోగ్రామ్ చూసిన, ఈ ప్రోగ్రామ్ కూడా చూసారు కదా, మీకు అసలు ఎట్లా అనిపించిందో కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా? అక్క, అది స్కూల్ స్టార్ట్ చేశారు. నేను అకాడమీకి వెళ్ళేదాన్ని అక్క. ఈ టైంలో నేను ఇంట్లో ఉండను, అందుకని రాలేదక్క. వస్తానక్క ఇప్పుడు. నాకు లెసన్స్ నచ్చేవక్క, మళ్ళీ యాక్షన్ సాంగ్స్ నచ్చేవక్క. ప్రణయ్ వచ్చాడు. అక్క, నాకు మార్చ్ లాస్ట్ నా ఫీవర్ హెడ్ ఎక్ వచ్చింది అక్క. అప్పుడు రాజమండ్రి తీసుకెళ్తే టైఫాయిడ్ ఉందని చెప్పారక్క. అప్పుడు కూడా నిషిత చెప్పిందక్క ప్రేయర్ చేయమని. అప్పుడు చేశారక్క. అయితే అప్పుడు ఫస్ట్ యానివర్సరీ వచ్చిందక్క. అప్పుడు అప్పుడు నేను కనబడదాం అనేసి, సాక్ష్యం చెప్దాం అనేసి రెడీ అవుతున్నానక్క. అంటే చాట్ కూడా చేశామక్క ఫస్ట్ యానివర్సరీకి. అయితే చేసి కొంచెం తలపోటు వచ్చిందక్క. వస్తే తలపోటు వచ్చిందని కొంచెం పడుకున్నానక్క. పడుకుంటే ఫీవర్ వచ్చేసింది అక్క. అందుకనే ఆ రోజు రాజమండ్రి తీసుకెళ్లారక్క. అందుకనే చూడలేకపోయానక్క. మళ్ళీ ఇప్పుడు చూపించకపోయినా ఈరోజు మళ్ళీ షాలే మంకులు అప్పుడు 500 డేనా డిస్ప్లే చేస్తారు కదా, అప్పుడన్నా చూపించవచ్చు అనుకున్నానక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నానా, నీకు ఈ ప్రోగ్రామ్ లో ఈ 4:30 నుంచి 6:00 వరకు జరిగే ప్రోగ్రామ్ లో నీకు ఏది నచ్చింది? నాకు లెసన్స్ నచ్చినాయి అక్క. ఓకే, వండర్ఫుల్ నానా. మరి లెసన్స్ అంటే చాలా చాలా ఇష్టం కనుక చక్కగా యాక్టివ్ గా అన్నింటిలో పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చెప్తుంది కదా. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ అక్క, మాకు ఆన్లైన్ క్లాసులు పెట్టారక్క. అయితే మా డాడీ ఏమో హోంవర్క్ చేయండి, క్లాసులు వస్తున్నాయి కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాక కొడతారు అనేసి చెప్పారక్క. కానీ మేమేమో అవి పట్టించుకోకుండా యాక్టివిటీ చేయాలి అనేసి చేసేవాళ్ళమక్క.
ఓకే నాన్న, దేవుడు మీకు ఈ విషయంలో కూడా ఆ విషయంలో కూడా సహాయం చేయను గాక. ఆమేన్. అక్షయ, రాజు పిల్లలు, రాజు అక్క పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లాషామ్ అక్క. అక్క నాకు యాక్షన్ సాంగ్స్, ఇంకా జోకర్ బాబాయ్, ఇంకా హోంవర్క్స్ చెకింగ్స్ నచ్చాయి అక్క. యాక్టివిటీస్ నచ్చాయి నీకు? అవునక్క. యాక్షన్ సాంగ్స్ ఫస్ట్ నచ్చాయి నీకు కదా? ఓకే, యాక్షన్ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది కదా చెల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను న్యూ టెస్టమెంట్స్ లెసన్స్ కూడా నచ్చాయి అక్క. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. నిశిత ఇంకా చెప్పాలి కదా, నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తావు మళ్ళీ. చెప్పాలి సూపర్. మీరు అన్నారు నలుగురు కలిసి వెరీ గుడ్ అన్న, మీ నలుగురు సూపర్. ఎందుకంటే చక్కగా కూర్చుంటారు, చక్కగా హోంవర్క్ చేస్తారు, అన్ని సూపర్ సూపర్ గా చూపిస్తారు మీరు. ఎక్సలెంట్ అన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే, ఇంకా ఇంకెవరైనా ఉన్నారు చెప్పడానికి? రాణి నీకే నచ్చింది చెప్పు, అన్మ్యూట్ చేసుకో. తర్వాత మోన బ్లెస్ యు ఫైనల్ గా. ప్రేజర్ అక్క, నాకు సండే స్కూల్లో లెసన్స్ ఇంకా ఎవరికైనా పేరెంట్స్ కి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత బాగోకపోతే ప్రేయర్ చేయడం చాలా నచ్చింది అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చక్కగా మన లెసన్స్ వింటున్నాడు, వచ్చిన కొద్ది రోజులు కొన్ని చాలా ఎలర్ట్ అయిపోయి కదా. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఇంకెవరు ఉన్నారు? వెరీ గుడ్, కల్పన. కల్పన అక్క, ప్రణయ్ అన్నయ్య, ఇంకెవరు ఉన్నారు నానా? మరి ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా చూడగానే? ఎట్లా ఏం వచ్చింది? మాకు సాంగ్స్ బాగా నచ్చాయి అక్క. సాంగ్స్ బాగా నచ్చాయి. ఓకే, వెరీ గుడ్ నానా. అయితే చిన్న మాట చెప్తాం. ఓకే ఓకే, అందరిని పెట్టాము. అయితే పిల్లలు చాలా మంది యాక్షన్ సాంగ్స్ నచ్చినాయి అన్నారు, కొంతమంది లెసన్స్ నచ్చినాయి అంటున్నారు, కొంతమంది యాక్టివిటీస్ నచ్చినాయి అన్నారు, డాక్టర్ బాబాయ్ అన్నారు, పప్పెట్ షో అన్నారు. దేనికోసం మనం టైం ఎక్కివిద్దాం? అన్ని సరిపోయినాయా? టైం టు టైం సరిపోతుందా? లేకపోతే యాక్షన్ సాంగ్స్ టైం పెంచుదామా, లెసన్ టైం పెంచుదామా, పప్పెట్ షో టైం పెంచుదామా, గేమ్స్ ఏం చేద్దాం చెప్పండి? ఏది కట్ చేద్దాం తక్కువ, ఏది పెంచుదాం? ఆర్ట్ బాక్స్ ఒప్పించాలేమంటారు అక్క? బెస్ట్. ఓకే, పిల్లలు చాపం 1 2 3 అంటారు, ఏది బెస్ట్, దేనికి ఎక్కువ టైం ఇస్తే బాగుంటుందో మీరు చార్ట్ చేయండి. అవన్నీ అవన్నీ మనకి నోటెడ్ అవుతాయి కదా, మనం మాట్లాడుకు వచ్చా మనం రివ్యూ. మీరందరూ కూడా మీకు టైం ఇస్తాము, మీరు తెసేయాలా ఇప్పుడే. 1 నేను 5 నంబర్స్ కౌంట్ చేస్తాను. తెసి మాట్లాడిందా మరి? మరి 5 నంబర్స్ ఏనా అక్క? ఫైవ్ నంబర్స్ కౌంట్ చేసేసరికి మీరు చెప్పాలి అంటున్నాను నేను. స్లో చెప్తాను. ఓకే, చెప్పలేదు ప్రజల, స్టేసీ చెప్పలేదు. ప్లీజ్ ఇలా మీరు డైరెక్ట్ గా చాట్ చేసేస్తారు, ఎవరికి కనిపించినావు కానీ అంత అక్కకే కనపడాలి, ప్రజలక్క గానీ మినీ అక్కకి గానీ. నాకు పెడుతున్నారు అక్క,
కనిపిస్తే సరిపోతుంది. స్టేసి నీకేం నచ్చింది సండే స్కూల్ లో చెప్పు. సరే సండే స్కూల్లో ఉన్న వాళ్ళు అంత నెమ్మదిగా మాట్లాడకూడదు. నిమ్మక్క చూడు ఎలా మాట్లాడుతుందో. అక్క ఇక్కడ ఇద్దరు ఉన్నారు, గెలాక్సీ M11 రీనేమ్ చేసుకోవాలి, అలాగే ఇంకోటి గెలాక్సీ ఉంది వాళ్ళు కూడా రీనేమ్ చేసుకోవాలి. గెలాక్సీ ట్యాబ్ వాళ్ళతో మాట్లాడటం మనం గెలాక్సీకి వెళ్ళాలి ఇప్పుడు. పక్కనే వాళ్ళని చూడాలంటే మనం అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు. ఓకే అయిపోయింది, మరి టైం అయిపోయింది కాబట్టి పిల్లలు సరే మీ చార్టింగ్ క్లోజ్ చేస్తారా? ఈ రోజు లెసన్ చెప్పే వాళ్ళు వచ్చారా రాలేదా? చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు ఆల్. లెసన్ లోకి వెళ్ళిపోదామా ఒకసారి? ఓ ఎస్ ఎస్ అంటే గట్టిగా. అయ్యో దల్లగా ఉంది అంటే లెసన్ వద్దా కావాలా? ఓకే చెప్పి కావాలక్క మ్యూట్ చేసుకున్నానా? థ్యాంక్ యూ సో మచ్. జిమ్లోకి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అక్క, మాకు సమతుల్య ఆహారం ఉంటేనే మేము అన్నిట్లో కూడా హెల్దీగా ఉంటాం కదక్క, అట్లాగనే ప్రోగ్రామ్ లో కూడా అన్ని సమానంగా ఉండాలి కదా, అందుకని ఇప్పుడు లెసన్ కి ఇచ్చాం అక్క టైం మేము. హలో జేజ బ్రదర్స్, మీరు కొంచెం వడ్డు లెగిస్తే మేము చక్కని వాక్యం వింటాం. భూమి తలకిందులు అయిపోయింది. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత లెసన్ లోకి వచ్చేసాము. ఓకే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం తెలుసు కదా పిల్లలు? పేతురు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఓకే ఓకే పోయిన లెసన్ లో ఏం చెప్పుకున్నాము ఎవరైనా చెప్తారా? సెలీనా చెప్తావా? చెప్పు. గాలి తుఫాను గడ్డించాడు. అది అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఓకే ఓకే పేతురు గారి గురించి నేనే చెప్తానులే. పేతురు గారి గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, ఆయన ఏ ఊరు వారు, ఎక్కడుండేవాడు, ఏం పని చేసేవాడు, ఎలా దేవుని ఎలా యేసుని వెంబడించాడు, ఎలాంటి కార్యాలు యేసుతో పాటు ఉండి చూస్తూ ఉన్నాడు, ఆయనతో పాటు పరిచర్లు ఎలా ఉన్నారు, ఇలా అన్ని విషయాలు మనం చూసాం కదమ్మా. సరే ఈ రోజు కూడా లెసన్ లోకి వెళ్ళిపోదాము. చిన్న ప్రేయర్ చేసుకుందామా? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీ చెత్తాయిగల హస్తాల కింద మీరు భద్రపరిచినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు. ఈ సండే స్కూల్ పరిచయం కూడా మీరు ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు, అందరు బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని లెసన్ లోకి వెళ్తూ ఉండగా మరి మీరు పిల్లలకు అర్థమయ్యేలాగా మాకు సహాయం దయచేయండి. మీరు నాతో ఉండి నా నోటి మాట ద్వారా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగే జ్ఞానాన్ని మీరు దయచేయమని మీ చిన్న ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని యేసు నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అదిగొన్నానా, మనం పేతురు గారి గురించి చెప్పుకున్నాం కదా. ఓకే బైబిల్ అందరూ ఓపెన్ చేయండి నాన్న.
యోహాన్ సువార్త 20వ అధ్యాయం. నెక్స్ట్ స్లైడ్ చూడండమ్మా, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అందరూ బైబిల్స్ ఓపెన్ చేస్తారా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేస్తారా? ఒకసారి చూపించండి, నోట్బుక్స్ బైబిల్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారా? ఓకే నాన్న. యోహాన్ సువార్త 20వ అధ్యాయం 6-7 వచనాలు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండగా వేరుగా ఒకచోట చుట్టు పెట్టిండుటయు చూసెను. ఇక్కడ ఏం జరిగిందంటే, మనం పోయినసారి లెసన్ లో చెప్పుకున్నాం కదా పిల్లలు, నెక్స్ట్ స్లైడ్, ఏ సైని గెచ్చుమన తోటలో రోమా సైనికులు వచ్చి బంధిస్తారు కదా పిల్లలు, మనం పోయిన లెసన్ లో చూసాము. అప్పుడు ఏసైని బంధించి సైనికులు తీసుకువెళ్ళేటప్పుడు ఏసై అంటే పేతురు కూడా వెళ్తారు. ఏసైని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారు, ఆ రోమా సైనికులు, ప్రధాన యాజకులు, యూదులందరూ ఏసై మీద చాలా కోపంగా ఉన్నారు. ఏం చేస్తారా ఏసైని? ఏసై అంటే పేతురు గారికి చాలా ఇష్టం కదా, మేము పోయిన లెసన్ లో చెప్పుకున్నాము. ఆయనతో పాటే ఉండి ఆయనతో పాటు పరిచయంలో చాలా బాగా యాక్టివ్ గా ఉండేవాడు అని కూడా మనం చెప్పుకున్నాం కదా. అయితే ఏసైను బంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారు అని ఆయన్ని వెంబడిస్తాడు కదా. వెంబడించినప్పుడు కొంతమంది ఆయన్ని గుర్తుపడతారు. గుర్తుపెడితే, నువ్వు ఏసై శిష్యుల్లో ఒకడు కదా అంటే, నేను కాదు, నేను కాదు, నేను కాదు అని 3 సార్లు అలాగా డినైల్, అబద్ధం చెప్తారు కదా పిల్లలు. తర్వాత అబద్ధం చెప్పినప్పుడు చాలా పశ్చాత్తాపడతాడు కదా ఏసై. ఒకసారి తన వైపు చూసినప్పుడు పశ్చాత్తాపడతాడు. ఎందుకని, ఏసయ్య ముందే చెప్పారు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు నువ్వు చెప్తావు అని ఏసయ్య ముందుగానే పేతురుతో చెప్తారు. అప్పుడు ఏసయ్య పేతురు అంటాడు, నేను అలా చెప్పను అని అంటాడు. కానీ అలా జరిగినందుకు చాలా పశ్చాత్తాపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత రోమా సైనికులు ఏసయ్యను బంధించి కొరడాలతో కొట్టి సిలువ వేస్తారు కదా పిల్లలు. మనం గుడ్ ఫ్రైడే రోజున నేర్చుకున్నాం కదా, అక్క నిర్మలక్క శ్యామలక్క మనకి చాలా సార్లు చెప్పారు కదా, ఏసు రోమ సైనికులు ఆయన బంధించి సిలువ వేసేస్తారు. కానీ మన ఏసయ్య 3వ రోజున తిరిగి లేస్తారు కదా పిల్లలు. మనందరికి కూడా ఈ విషయం తెలుసు, ఏసయ్యని గుడ్ ఫ్రైడే రోజున లాగా సిలువేస్తారు, మనం విశ్రాంతి దినమున ఆయన తిరిగి లేస్తారు. దాన్నే మనం ఏమంటాము పిల్లలు, ఈస్టర్ అంటాం కదా, అలాగా తిరిగి లేస్తారు. అయితే ఈ ఏసైని ఎప్పుడైతే బంధించి సిలువేస్తారో, ఏసైతో పాటు ఉండే మరియా, మాతలు, అలాగే ఇంకొక మరియా, అలాగే శిష్యులు, వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఏడుస్తూ ఒక చోట ఉండిపోతారు. అయితే వీళ్ళ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా పిల్లలు, వీళ్ళు మరియా, మగ్ధలేనే మరియా, ఇంకో మరియా, సలోమి అనే ముగ్గురు. ఏసైని సమాధిలో పెట్టాం కదా, ఆ సమాధి దగ్గరకు వెళ్ళి మనం చూద్దాము అని విశ్రాంతి దినమున, అంటే ఏసైని సిలువ వేసిన 3వ రోజున గబగబా ఉదయాన్నే బెందర కట్టిన లెగ్స్పై సమాధి దగ్గరకు వస్తారు పిల్లలు. చూస్తే అక్కడ రాయి పక్కకు పెట్టేసి ఉంటది. వాళ్ళందరూ చాలా బాధపడిపోతారు, కంగారు పడిపోతారు. అప్పుడు వాళ్ళందరూ కంగారు పడిపోతూ గబగబా పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చేసి, ఇదిగో చూసారుగా పిల్లలు, గబగబా వాళ్ళు పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చేసి పేతురుతో ఇంకొక అతనితో చెప్తారు, అక్కడ ఏసై సమాధిలో లేరు అని చాలా కంగారు పడిపోతూ చెప్తూ ఉంటారు. అప్పుడు వెంటనే వీళ్ళు కూడా చాలా, పేతురు ఆ మాట వినంగానే అందరికంటే ఫాస్ట్ గా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు పిల్లలు సమాధి దగ్గరికి. చూస్తున్నారుగా ఎంత యాంగ్జైటీతో, అమ్మో ఏసై సమాధి ఏమైపోయింది, ఎవరు తీసుకెళ్ళిపోయారు, యూదులు అసలే ఏసై మీద చాలా కోపంగా ఉన్నారని వాళ్ళు చెప్పంగానే ముందు పేతురు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలు. వెళ్ళిపోయి అక్కడ చూస్తాడు, సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇక్కడ చూడండి పిల్లలు, లూకా సువార్త 22వ అధ్యాయం 12వ వచనంలో, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను. చూసారా, వినంగానే సమాధి యొద్దకు చాలా ఆతృతగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ చూస్తే ఏసే లేరు, కానీ నారబట్టలు ఆయన తల గుడ్డ పక్కన విడిగా పెట్టి ఉందన్నమాట. అప్పుడు అలా చూసి ఆశ్చర్యపడిపోయారు. చూడండి పిల్లలు, బొమ్మలో ఒక్కసారిగా చూసేసరికి చాలా ఆశ్చర్యపడిపోయి
ఏం జరుగుతుందో ఏంటో ఆయనకు అర్థం కాదు. పేతురుకి ఏసై అంటే చాలా ఇష్టం. అతను చాలా సార్లు చెప్తారు పిల్లలు, ఏసై కూడా చాలా సార్లు పేతురుని అడుగుతారు, అది మనం తర్వాత చూద్దాం, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని తర్వాత అడుగుతారు పిల్లలు. ఇక్కడ పేతురుకి చాలా సార్లు ఏసై చెప్తారు, మీ జీవితంలో ఇలా జరుగుతుంది, ఇలా నన్ను ఎరుగనంటావు, నేను ఇలా తన మరణం గురించి కానీ తన సువార్త గురించి కానీ చాలా విషయాలు చెప్తారు. పేతురు అవి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు పిల్లలు. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 16:19 పేతురుకి సీమోను అనే పేరు కదా పిల్లలు, పేతురుగా మార్చినప్పుడు పరలోక పెప్ప తాళం చెవులు నీకు ఇస్తాను, నువ్వు భూలోకమందు దేవుని దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని. ఏసయ్య ప్రతి విషయం పోసగుచ్చినట్టు పేతురుకి ఎప్పటికప్పుడు తనను బలపరచడానికి, పేతురుని బలపరచడానికి ఎప్పుడు చెప్తా ఉంటారు పిల్లలు. కానీ పేతురు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు ఏసయ్య మాటల్ని, ఏసయ్య ఉపమానాల్ని, తన భవిష్యత్తు గురించి ఏసయ్య ముందు చెప్పినా ఇవన్నీ తను అర్థం చేసుకునే స్థితిలో ఉంటాడు. ఇక్కడ తాళపు చెవులు అంటే పరలోకానికి తాళం ఉంటుంది, ఆ చెవి ఆ తాళం గుత్తులు పేతురుకి ఏసయ్య ఇస్తున్నారని అర్థమా పిల్లలు? కాదు కదా, అంటే ఒక బాధ్యత, ఆ దాని యొక్క బాధ్యత ఆ భారం అంతా పేతురు నీకు ఇస్తున్నాను అని అర్థం పిల్లలు. అలాగా పేతురు అర్థం కాని స్థితిలో ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని వాళ్ళందరూ ఏసైతో ఉండే శిష్యులు ఇంకా మిగతా వాళ్ళు ఏసైని వెంబడించే వాళ్ళందరూ తలుపులు వేసుకుని ఇంట్లో భయపడుతూ ఉంటారు. యూదులు ఎప్పుడెప్పుడు వస్తారా, ఏమేం చేస్తారా అని భయపడిపోతూ ఉంటారు పిల్లలు. ఇంకా పేతురు అర్థం కాని స్థితిలో ఉంటాడు. అప్పుడు ఇంకంటాడు మిగతా శిష్యులతో, యోహాన్ సువార్త 21:1 చూడండి పిల్లలు, సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలలియాలోని కానాను ఊరికి నతనయేలు జబదయు కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. చూడండి పిల్లలు యోహాను సువార్త 21:2-4 ఇక్కడ ఏముంది పిల్లలు, ఏసయ్యని బంధించేశారు, సమాధిలో పెట్టారు, ఏసయ్య తిరిగి లేచారు, వీళ్ళందరూ చాలా భయపడుతూ ఉన్నాడు, పేతురుకి ఏమి అర్థం కాని పరిస్థితి, ఆశ్చర్యకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఇతను ఏమంటున్నాడు, ఇంకా మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం, జాలరు కదా తను, జాలరు కదా, మనం ఇంకెళ్ళి చేపలు పట్టుకుందాం అంటే మిగతా వాళ్ళు అంటున్నారు మేము కూడా మీతో వస్తాము, మనం ఇంకా చేపలు పట్టుకుందాం అంటే ఇంకా మన పని మనం చేసుకుందాము అన్నట్టుగా పిల్లలు. పేతురుకి ఇంకేమి అర్థం కావట్లా, ఆశ్చర్యంగా ఉన్నాడు ఏం జరుగుతుందో ఏంటో అని. సరే అలా ఉదయకాలమే లేచి తెల్లవారుజామున వాళ్ళు అలా చేపలు పడుతూ ఉంటే ఏసయ్య వారికి కనిపిస్తారు పిల్లలు. చూసారా ఇక్కడ బొమ్మలో వాళ్ళు పడవల మీద చేపలు పడతారు, తెల్లవారుజామున వెళ్తూ ఉండగా ఏసయ్య కనిపిస్తారు, కానీ వాళ్ళు గుర్తు పట్టలేరు ఎవరో అనుకుంటారు. అప్పుడు ఏసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు చేపలు వలవేయండి, చేపలు పడతాయి అంటారు. అప్పుడు వాళ్ళు చేపలు వలవేస్తే చాలా విస్తారమైన చేపలు పడతాయి. అయినా అప్పటికి వాళ్ళు ఏసైని గుర్తుపట్టరు పిల్లలు, ఆయన ఎవరోలే అనుకుంటూ ఉంటారు. ఏ వచ్చారు వలవేయమని చెప్పారు, వలవేస్తారు, చాలా చేపలు పడతాయి, అయినా వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. ఎవరన్నా అడుగుదాం అనుకుంటారు మీరెవరు ఏంటి అని. ఆ తెల్లవారుజామున కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది, అడుగుదామంటే శిష్యులందరికీ భయం వేస్తుంది అనమాట. సరే అని చెప్పేసి ఏసై అంటారు కొన్ని చేపలు తీసుకురండి అంటారు. అప్పుడు వాళ్ళు కొన్ని చేపలు తీసుకువెళ్ళి అదిగో భోజనం చేస్తారు పిల్లలు. యోహాను సువార్త 21:15 వారు భోజనానికి ఆ చేపలు కొన్ని రొట్టెలు తెచ్చుకుని ఏసయ్య ఆ పేతురు ఇంకా మిగతా వాళ్ళందరూ కూర్చుని ఫోన్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇక్కడ ఏసయ్య పర్టికులర్ గా సీమోను పేతుర్ని ఒక విషయం అడుగుతారు పిల్లలు, అదేంటో చూద్దామా. చూడండి పిల్లలు 21:15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను నన్ను నీవు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతారు పిల్లలు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటారు పిల్లలు. ఆ రోజంతా యేసే శిష్యులతోనే ఉంటారు. పునరుద్ధానం అయిన తర్వాత ఏసయ్య 40 రోజులు భూమి మీదే ఉండి శిష్యులను అప్పుడప్పుడు కనిపిస్తూ వాళ్ళని బలపరుస్తూ, నేను ఏసయ్యని మెస్సయ్యని నేను తిరిగి లేచాను అని శిష్యుల్ని బలపరచడానికి వాళ్ళకి భూమి మీదే 40 రోజులు ఉండి కనిపిస్తూ ఉంటారు పిల్లలు. అలాగే కనిపించి వాళ్ళతో పాటు భోజనం చేసి సీమోను పేతురుని అడుగుతున్నాడు. ఒకసారి అడుగుతారు పిల్లలు, సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నేను ప్రేమిస్తున్నాను ఏసయ్య నిన్ను నీకు తెలుసు కదా అంటారు. మరలా ఆయన
యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడుగుతారు పిల్లలు. అప్పుడు మళ్ళీ సీమోను పేతురు నేను నిన్ను ప్రేమించున్నాను నీ వెరుగు అని ఆయనతో చెప్పాను, అయితే నా గొర్రెలను కాయమని చెప్తారు. మళ్ళీ మూడోసారి కూడా యేసయ్య అడుగుతారు పిల్లలు, ఆయనను సీమోను కుమారుడు యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను పిల్లలు. అందుకు యేసయ్య నువ్వు సమస్తము ఎరిగిన వాడు నేను నిన్ను ప్రేమించుచున్నానని మళ్ళీ సీమోను పేతురు చెప్తారు పిల్లలు. యేసయ్య ఇన్నిసార్లు ఎందుకని టెస్ట్ చేస్తారు పిల్లలు పేతుర్ని, ఆయన్ని విశ్వాసం ఇంకా బలపరచడానికి నిజంగా యేసయ్య మీద ప్రేమతో ఆయన ఎంత భారంగా సువార్త చేయాలి, యేసయ్య కోసం ఎలాగో సువార్త కోసం ఎలా హతసాక్షి అవుతారో యేసయ్యకి ముందే తెలుసు. అందుకని ఆయన బలపరచడానికి ఆయన టెస్ట్ చేయడానికి యేసయ్య అలా అడుగుతూ ఉంటారు. యోహాను కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్తారు పిల్లలు. అలాగే అంతకుముందు కూడా మూడు సార్లు కదా యేసయ్యని ఎరుగననే పేతురు అబద్ధమవుతారు. అలాగే ఇప్పుడు ఇక్కడైతే యేసయ్య యేసు నేను ప్రేమిస్తున్నానని చెప్పి మూడు సార్లు చెప్తారు, అయితే నా గొర్రెలను నువ్వు కాయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకో అని పేతురుకి బాధ్యతను అప్పగిస్తారు పిల్లలు. ఎందుకంటే యేసయ్య మళ్ళీ పునరుద్ధానమై వెళ్ళిపోతారు కదా, ఈ శిష్యులందరూ భూమి మీద ఉండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి కాబట్టి పేతురుకి అలాగా ఆ భారాన్ని దేవుడు యేసయ్య ఇస్తున్నాడు. నెక్స్ట్ అగో చూసారుగా పిల్లలు, వాళ్ళందరి ముందు ఇంచుమించు శిష్యులతో శిష్యులు 12 మంది కాక ఇంకా యేసయ్యను ఫాలో అయ్యే ముందు చాలా మంది ఉంటారు, దగ్గర దగ్గర 120 మంది దాకా ఉంటారు పిల్లలు. వాళ్ళందరి ముందు యేసయ్య తను తను కనపరుచుకుని ఆరోహణమై వెళ్ళిపోతారు. ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక మేడ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తుంటారు. ఎవరు పిల్లలు? పేతురు, పేతురుతో పాటు మిగతా శిష్యులు, ఇంకా ఆయన్ని వెంబడించే వాళ్ళు ఇంచుమించు దగ్గర దగ్గర 120 మంది దాకా ఉంటారు. అలాగా వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలు. మనం అపోస్తల కార్యాలు చూస్తాము. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి వచ్చింది పిల్లలు. యేసయ్య ఆరోహణం అయ్యేటప్పుడు చెప్తారు పిల్లలు, నేను ఇక్కడికి వచ్చాను, 30 సంవత్సరాలు ఉన్నాను, 3.5 సంవత్సరాలు సేవ చేశాను, నన్ను మరణించాను, తిరిగి లేచాను, ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీ మీదికి పరిశుద్ధాత్మను పంపుతాను అని యేసయ్య ముందుగానే వీళ్ళకి చెప్తారు పిల్లలు. ఆ విధంగానే పరిశుద్ధాత్మను వీళ్ళందరి మీదకి దేవుడు పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత వాళ్ళందరూ భాషలు మాట్లాడి ఎడతెగక ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆ పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. ఆ తర్వాత వాళ్ళందరూ అలా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మేడగదిలో నుంచి అక్కడ ఫస్ట్ టైం పేతురు ప్రసంగం చేస్తాడు పిల్లలు. అది అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. దెన్ పీటర్ స్టార్టెడ్ ప్రీచింగ్. ఆ మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు గారు నిలబడి ప్రసంగం చేయటం మొదలు పెడతారు. ప్రవక్తల గ్రంథాల్లోంచి యేసయ్య గురించి ఏమేమి ప్రవచనాలు ఏమేమి ఉన్నవి, అవన్నీ ఎలా నెరవేరుతాయి అని యేసయ్య గురించి ప్రసంగం చేస్తారు పిల్లలు. ఆ మేడగదిలో సుమారు 3000 మంది ఆ మేడగదిలో నుంచి తర్వాత మేడగదిలో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చేసిన ప్రసంగానికి 3000 మంది యేసయ్య వైపు తిప్పబడతారు పిల్లలు. వాళ్ళలో వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఈ విధంగా పేతురు గారు చాలా బలహీనంగా రెల్లుకు ఊగే వ్యక్తిలాగా ఉన్న పేతురుని యేసయ్య ఎంతో దృఢమైన కదలని బండలాగా చేస్తానని మాటిచ్చారు కదా పిల్లలు. ఆ విధంగానే పేతురు గారిని దేవుడు ఎంతో బలపరిచి ఆయన సువార్త కోసం వాడుకుంటారు పిల్లలు. ఓకే, అర్థమైందా? మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో పేతురుతో చెప్పెను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని పేతురుతో చెప్పెను. అయితే ఇక్కడ గొర్రె పిల్లలు అంటే ఎవరు పిల్లలు? యేసయ్యకి చాలా గొర్రె పిల్లలు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా? ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరైనా చెప్తారు? రూతన్ జో చెప్తారా? రోహిణి చెప్తావా? అవును కదా, వెరీ గుడ్. అప్పుడు ఆయన ఏంటమ్మా? అవునవును. ఈ రోజు లెసన్ అర్థమైందా? అర్థమైందా?
మన గురించే కదా గొర్రె పిల్లలు అంటే అప్పట్లో శిష్యులు ఏసైని ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరి గురించి. ఏసయ్య మనకు మంచి కాపరిగా ఉంటూ గొర్రెలను ఎలాగైతే మంచిగా ఆ కాపరి ఎలా ఫుడ్ గానీ వాటికి ఏం కావాలో అన్ని చూసుకుంటారో ఏసై కూడా మన అందరి గురించి అలా చూసుకుంటారు కదా. ఇక్కడ మనకి ఫుడ్ అంటే ఏంటి? వాక్యం కదా. అలాగే మనమైతే ఎంతో అదృష్టవంతులం, దేవుని వాక్యం వింటున్నాము. ఇంకా అనేక మంది వాక్యాలు లేకుండా ఉంటున్నారు, దేవుని వాక్యం తెలియదు, యేసు గురించి తెలియదు. మరి అలాంటి వారికి మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కదా, ప్రేయర్ చేయాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఆ విషయం గురించి కూడా మనం ప్రేయర్ చేసుకుందాము. ఓకేనా? మెమరీ వర్స్ చూసారు కదా పిల్లలు, యోహాన్ సువార్త 21:15. యేసు నా గొర్రె పిల్లలను మేపమని పేతురుతో చెప్పాను. హోంవర్క్ చూద్దామా పిల్లలు? ఎందుకని పిల్లలు, యేసు పేతురుతో నా గొర్రె పిల్లలను మేపమని పేతురుతో చెప్పాను. యోహాను సువార్త 21:15. చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. ఒక్క నిమిషం రా. ప్రజ్వల, ఇందాక జయంత్ అండ్ సోనిక చెప్తాం అనుకునే లోపు కరెంట్ పోయింది వాళ్ళకి. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి, మనకి టైం ఉంది కాబట్టి 5:55 అయ్యింది. సో వాళ్ళతో మాట్లాడి అప్పుడు జమీమాకి ఇచ్చేద్దాం, ప్రార్థన చేస్తాం. నాకు సండే స్కూల్ చాలా బాగా నచ్చింది అక్క. చర్చ్ లో అయితే పాస్టర్ అంకుల్ చెప్పేటప్పుడు నేను ముందే మా మమ్మీకి చెప్పేస్తాను అక్క స్టోరీ మొత్తం. ఇంకా నాకు చాలా ఇష్టమైంది గేమ్స్, ఇంకా జోకర్ బాబాయ్, ఇంకా లెసన్స్. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అక్క నాకు లెసన్స్ బాగా నచ్చినాయి అక్క. లెసన్స్ ఇంకా పర్పస్ షో బాగా నచ్చింది అక్క. చాలా బాగా ఉంది అక్క సందేశం. గాడ్ బ్లెస్ యూ. మరి అక్క చెప్పింది నిజంగా, పాస్టర్ అంకుల్ చెప్తున్నప్పుడు వెంటనే నీకేం చెప్తున్నారు సబ్జెక్ట్ నీకు అర్థమైపోతుంది వాటినే చెప్పేస్తున్నా కదా. వెరీ గుడ్ నాన్న. అక్క మనం వింటా ఉంటే రేపు పొద్దున దేవుడు అనేక మందికి చెప్పేలాగా నేను సిద్ధపడుకోతున్నాను. కాబట్టి రోజు వాక్యాన్ని విను, నేర్చు, బాగా నీ హృదయంలో భద్రపరచు. ఓకేనా? దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించు వాడు కన్యడు. అట్లా మనం దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మంచి అన్ని వాడుకోవడానికి సిద్ధపడుతుంది. ఇద్దరు కూడా గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్. మంచి మంచి ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సండే స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పాటల ద్వారా, అలాగే పిల్లలందరూ ఎంతో మంచి రెస్పాండ్ మీరు ఇస్తున్నారు తండ్రి. వాళ్ళకి ఏమేమి నచ్చుతుందో, ఎలాంటి ప్రోగ్రామ్స్ నచ్చుతుందో, మరి కొందరు సాంగ్స్ నచ్చినాయి అన్నారు, కొందరు యాక్షన్ సాంగ్స్, కొందరు పప్పెట్ షోస్, కొందరు లెసన్స్, ఇలా నిజంగా రకరకాలుగా మరి మేము ఇలా సండే స్కూల్ రన్ చేయడానికి మీరు ఇచ్చిన తలంపులను బట్టి కూడా మీ నామాన్ని స్తోత్రాలు. అలాగే షాలేం అంకుల్ని, కేజీపీ టీంని, మిగతా టీచర్స్ అందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని, పిల్లలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని లెసన్ నాకు సహాయం చేసినందుకు మీ నామానికి స్తోత్రాలు. మరి పిల్లలకి అర్థమైందని అనుకుంటున్నాను తండ్రి. వాళ్ళ హృదయాల్లో వాక్యాన్ని ముద్రింపు పడేలాగా సహాయం దయచేయండి తండ్రి. ఈ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, పరలోక ప్రార్థనకు ముందు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. పరలోక ప్రార్థనకు ముందు చిన్న క్లారిఫికేషన్. అమ్మ జిమ్మీ మా, చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం, ఎందుకంటే ఇది రికార్డ్ అవ్వాలి క్లారిఫికేషన్. ఓకే పిల్లలు, జిమ్మీ మాకు పాఠం చెప్తూ యేసు ప్రభు విశ్రాంతి దినంన లేచాడు అని చెప్పారు కదా, అది ఎంతమంది అర్థమైంది? విశ్రాంతి దినం లేచాడు, ముందు టీచర్స్ చెప్పాలి, శ్యామలమ్మ నిర్మలమ్మ యేసు ప్రభు విశ్రాంతి దినం లేచాడు. విశ్రాంతి దినం, విశ్రాంతి దినం ఎప్పుడు శనివారమే, విశ్రాంతి దినం ఆదివారం కాదు. ఓకేమ్మా జిమ్మీ, ఆ విషయం క్లారిఫై చేయమ్మా మళ్ళీ. అవును పిల్లలు, మర్చిపోయాను, సారీ క్షమించండి. శని విశ్రాంతి దినము అంటే ఇస్రాయేల్ ప్రకారము, యూదుల ప్రకారం శనివారం పిల్లలు. విశ్రాంతి దినము తరువాత యేసు ప్రభు తిరుగులేగుస్తారు, అంటే ఆదివారం పిల్లలు, క్షమించండి.
గుర్తు పెట్టుకోండి, మర్చిపోండి. ఇంకోటి ఆదివారం మాత్రమే ఆరాధన దినం కాదు, అలా అయితే దుబాయ్ అరబ్ కంట్రీస్ లో ఉండి ఎవరైనా శుక్రవారం ఆరాధిస్తారు కాబట్టి ఆదివారం మాత్రమే ఆరాధన దినం కాదు. ఆ ప్రభువు చెప్తాడు ప్రతిదిన ప్రతి సమయం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి అంతే. ఆదివారం ఆరాధన దినం, శుక్రవారం ఆరాధన, శనివారమే ఆరాధన దినం అంటారు అది తప్పు. ఏ దినం ఫిక్స్డ్ గా ఏ దినం కాదు. పూర్వం యేసు ప్రభు చనిపోక ముందు విశ్రాంతి దినం అంటే శనివారం మాత్రమే ఆరాధన దినం. కానీ యేసు ప్రభు తిరిగి బ్రతికిన తర్వాత ప్రతి సమయం ప్రతి దినం కూడా ఆరాధన సమయమే అంతే కదమ్మా. కాబట్టి ఆదివారమే ఆరాధన దినం అని కూడా మనం అని చెప్పుకోకూడదు అది. ఓకే రైట్ అమ్మా, కదా ప్రభు ప్రార్థన కూడా చెప్పుదాం. And Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day and our daily bread. Forgive our debts as we forgive our debts. Lead us not into the temptation, but deliver us from the all evil. For thine is the kingdom and the glory forever and ever. Amen. Parabhattanika prema, mana rakshakulayana Yesu Christi kadbhutamana krupa, parishuddhatma devani kanyonya sahavasamo shanti samadham. Ippudu ellappudu sadakalam. వీళ్ళందరికీ వారి వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయనగాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మా టీచర్స్ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్న ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ జరిగింది అన్న. అమ్మ చూసానమ్మా ఫేస్బుక్ లైవ్ లో, లైవ్ లో ఉన్నాను ఫేస్బుక్ లైవ్ లో. ఓకే అన్న, ఓకే. ఓకే పిల్లలు, మరి ఈ రోజు కార్యక్రమం చాలా బాగుంది కదా. మీ మీ ఇష్టాలు ఏంటో మాకు అర్థమైంది. అయితే అందరినీ మేము కవర్ చేయాలి కాబట్టి అన్ని కార్యక్రమాలు అట్లానే జరుగుతూ ఉంటాయి. మీకు నచ్చిన కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓకేనా? మేము ఇప్పుడు రాజుగారితో మేము మాట్లాడతాం పిల్లలు. రాజుగారు ఏమంటారు మరి? సరేనా, విందాం అమ్మ తర్వాత. మరి రేపు మీకు అనౌన్స్మెంట్ ఇస్తా ఉంటా. ఓకే, గాడ్ బ్లెస్ యూ, బై బై. మీరు రేపు మీ యాక్టివిటీ, రేపు కిడ్స్ టైం, అందరూ వచ్చేయండి పిల్లలు.